హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికి అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దానికి గట్టిగా ఒకటి ఉపయోగండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడర్స్ పాఠశాల. సో ఈరోజు మనం ట్రేడర్స్ పాఠశాలలో మూడు స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి అపోలో టైర్స్, రూట్ పవర్ మెకానికల్ ప్రాజెక్ట్. సో నిన్న పవర్ మెకానికల్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను, బట్ నిన్న నాకు టైం సరిపోలేదు, ట్రావెలింగ్లో ఉండడం వల్ల రికార్డ్ చేయడానికి కుదరలేదు నాకు. సో ఆ నిన్న వీడియో అప్లోడ్ చేయలేకపోయినందుకు మీ అందరికీ ఒక చిన్న సారీ, చిన్న సారీ కాదు పెద్ద సారీ, పెద్ద మనసు చేసుకొని మీరు అందరూ ఆ ఒక్క తప్పుని క్షమించేయండి. ఓకే, అయితే ఇవాళ మనం స్టార్ట్ చేద్దాం వీడియో. పవర్ మెకానికల్ ప్రాజెక్ట్ చూద్దాం ఫస్ట్, ఎందుకంటే అది నిన్న మాట్లాడదాం అనుకున్నాం కదా. సో పవర్ మెకానికల్ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే మనం పవర్ మెకానికల్ ప్రాజెక్టే కాదు, ఈ మూడు స్టాక్స్ పవర్ మెకానికల్, రూట్, అపోలేటర్ ఈ మూడు కూడా మనం స్వింగ్ ట్రేడ్స్ లిస్ట్లో మాట్లాడుకున్నాం కదా. ఈ వీకెండ్ విస్పర్స్ని స్వింగ్ ట్రేడ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం, మొన్న సండే అప్లోడ్ చేసుకున్నాం ఆ వీడియోని. సో అందులో ఆల్రెడీ మనం ఈ స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ పవర్ మెకానికల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. సో ప్రీవియస్గా మనకి ఈ విక్స్ అనే ఉన్నాయి కాబట్టి కొంచెం కిచిడీలా ఉంటాయి. సో అక్కడ మనకి ఎంట్రీ తీసుకోవడం అనేది కొంచెం అక్కడక్కడే స్టక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి ఇబ్బంది ఉన్నట్లయితే ఈ స్టాక్ ప్రిఫర్ చేయము అని చెప్పి అనుకున్నాం. సో ఈ స్టాక్లో నిన్న యాక్చువల్గా పెర్ఫెక్ట్ ఎంట్రీ అయితే వచ్చింది. దాన్ని ఎలా ఎంట్రీ అబ్జర్వ్ చేసాం ఏంటి అనేది నిన్న షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ నిన్న కుదరలేదు. సో ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. సో మనం డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకుని అవర్లీలో ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి అవర్లీలో ఒకసారి చూద్దాం. సో దీన్ని కొంచెం జూమ్ చేసి చూద్దాం. జూమ్ చేసి చూసుకున్నట్లయితే నిన్న మండే మనకి ఈవినింగ్ క్లోజ్ అయ్యే టైంకి ఇక్కడ 910 దగ్గరలో క్లోజ్ అయింది. ఓకేనా? సో ఆ ప్రైస్లో మనకి ఎంట్రీ అనేది ఇచ్చింది. సో అది ఎంట్రీ తీసుకోవద్దన్నావు కదా భయ్యా, కిచడీలా ఉందన్నావు, మరి నువ్వెందుకు ఎంట్రీ తీసుకున్నావు అని అన్నట్లయితే చెప్తా, దాని గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే మార్కెట్ ఓపెన్ అవ్వగానే నాకు అలర్ట్ వచ్చింది. ఏంటి అలర్ట్ రావడం ఏంటంటే ఇక్కడ అరౌండ్ 910 దగ్గర ప్రైస్ అలర్ట్ అనేది పెట్టుకున్నాం. ఒకవేళ స్టాక్ దీనికంటే పైకి వెళ్తే అప్పుడు మనకి అలర్ట్ వస్తుంది. సో ఆ 910 అనేది మనకి మార్కెట్ ఓపెనింగ్ అవ్వడమే క్లోజ్ చేసింది. పైన 915 క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చేమో అని చెప్పి చూసాను, బట్ నాకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్గా హై ఉంది కాబట్టి ఆ హై అని ఒకసారి టచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇంట్రాడే పర్పసెస్ కోసం తీసుకోవచ్చు, బట్ స్వింగ్ ట్రేడ్ కోసం మనం వెయిట్ చేస్తున్న ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ఉంటున్నాం కాబట్టి ఇది ఇంట్రాడే కోసం కన్సిడర్ చేయలేదు. చూద్దాంలే తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి వదిలేసాం. ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ కిందకు వచ్చింది, నెక్స్ట్ పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ వచ్చాక ప్రైస్ రిజెక్షన్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో అదేం జరిగింది, సెల్లర్స్ కిందకు తీసుకొచ్చారు, బట్ బయ్యర్స్ మళ్ళీ దాని పైకి పట్టుకెళ్లారు. నెక్స్ట్ మళ్ళీ కిందకు తీసుకొచ్చారు, మళ్ళీ బయ్యర్స్ ఎంతవరకు తీసుకెళ్లారు, ప్రీవియస్ హై ఎక్కడ వరకు ఉందో ఆ హై వరకు అయితే టచ్ చేసింది. సో ఇంట్రాడే పర్పసెస్ కోసం ఎవరైనా స్టాక్ మనం హోల్డ్ చేసుకున్నట్లయితే 910 నుంచి 920 అనేది 1% ప్రాఫిట్ ఇంట్రాడేలో చాలా ఈజీగా ఇచ్చేసింది. సో అది వదిలేను, పక్కన పెట్టండి. అలా మనం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది వీక్ వచ్చింది, ప్రీవియస్ డే అంతకుముందు వీక్ వచ్చింది. సో ఆ తర్వాత ప్రైస్ రిజెక్షన్ అనేది కిందకు వస్తుంది. సో కిందకు రావడం పైకి వెళ్ళడం అలా జరిగింది, మళ్ళీ ఇక్కడ కూడా వీక్ వచ్చింది. సో స్ట్రాంగ్ ప్రైస్ రిజెక్షన్ అనేది మనం ఇక్కడ కిందని గమనించవచ్చు. అంటే కిందకి రావడానికి స్టాక్ ఇష్టపడట్లేదు. స్టాక్ ఇష్టపడట్లేదా అంటే బయ్యర్స్ ఈ స్టాక్ని కిందకి తీసుకురావట్లేదు, అంటే పైనే ఉంచుతున్నారు బుల్స్. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇది అట్లీస్ట్ బీటీఎస్టీకి మనం తీసుకున్నా కూడా ఆల్రెడీ హైని టచ్ చేసింది కాబట్టి ఈ హై కంటే పైన గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం కొంత పర్సంటేజ్ అంటే 910 నుంచి ఒక 920 కంటే ఆ లెవెల్ కదా, సో 1% అనేది మనకి ఓవర్ నైట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అని బీటీఎస్టీ కోసం ఇక్కడ క్లోజ్ అయ్యే సమయంలో ఎంట్రీ తీసుకోవడం జరిగింది. దీన్నే నిన్న డిస్కస్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదని చెప్తున్నాను కదా. నిన్న మనం ఎంట్రీ తీసుకున్న ప్రైస్ అరౌండ్ 911 ఉంది. ఈరోజు ఓపెన్ అవడం ఇక్కడ 925 అరౌండ్ అక్కడ ఓపెన్ అయింది. సో అలా అబ్జర్వ్ చేస్తున్నాం. స్ట్రాంగ్గా ఈ కొంత పోర్షన్ అనేది ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోయాం అగైన్ 925 దగ్గరికి వచ్చినప్పటికీ. సో మిగతా పోర్షన్ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం. అది కంటిన్యూ చేస్తాం, ఎప్పుడు ఎగ్జిట్ అయిపోతాం అంటే మనకు ఉండే మెథడ్ మనకు ఉంది కదా, సింపుల్ మెథడ్. మొమెంటం ఉన్నంత వరకు ఉంటాం, మొమెంటం పోతే ఎగ్జిట్ అయిపోతాం. ఏంటది మొమెంటం? హైకనేషి క్యాండిల్ స్టిక్స్. సో ఆ హైకనేషి క్యాండిల్ స్టిక్స్లో మనకి ఎక్కడైనా సరే రెడ్ క్యాండిల్ వస్తే మిగతా పోర్షన్ కూడా ఎగ్జిట్ అయిపోతాం, అంతవరకు అందులో కంటిన్యూ చేస్తాం. ఇది పవర్ మెకానికల్ ప్రాజెక్ట్లో మనం తీసుకున్నటువంటి స్వింగ్ ట్రేడ్ అనుకోండి. బీటీఎస్టీ ట్రేడ్ కొంత బీటీఎస్టీ కొంత స్వింగ్గా ఉంచాం.
సో ఇది పవర్ మెకానికల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే రౌట్ మొబైల్స్, ఇది కొంచెం ఆవేశపూరితమైన ఎంట్రీ. కొంచెం అగ్రెసివ్ ట్రేడింగ్ స్టైల్లో ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఏంటి అగ్రెసివ్ ట్రేడింగ్ స్టైల్ ఏంటి అంటే చూద్దాం. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఇది 1, 2, 3, 4 టచ్ పాయింట్స్ ఉన్నాయి, ఆల్రెడీ బయటకు వచ్చేసాయి. బట్ సో మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచ్ పాయింట్స్ కావాలి కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ఇగ్నోర్ చేసి ఈ 4 పాయింట్స్ కలిసే విధంగా మనం డ్రా చేసుకున్నాం. మరి ఈ రెండింటిని ఇగ్నోర్ చేస్తామంటే ఇగ్నోర్ చేయము, ఆ రెండింటికి కలిపి ఒక ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేసుకుంటాం అని ఆల్రెడీ చెప్పాం. సో అంతవరకు క్లియర్ కదా, ఆ ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అనేది ఇది టచ్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగింది, ఇది మనకి జనరల్గా ఒక షూటింగ్ స్టార్, ఒక అప్ ట్రెండ్ చివరిలో మనకు కనిపిస్తే నెక్స్ట్ బేరిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ షూటింగ్ స్టార్ కాబట్టి ఎనీవేస్ ఇది ఒక బుల్లిష్నెస్ అనేది తక్కువ ఉంది అని తెలియజేస్తుంది. సో అంటే ఇక్కడ బేరిష్నెస్ ఉండొచ్చు. చూసుకున్నట్లయితే ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే ఏం జరగలేదు, బట్ ఇక్కడ ఆవేశపూరితమైన ఎంట్రీ అని అందుకే అన్నాను. సో కిందన చూసినట్లయితే 1, 2, 3 సో 3 టైమ్స్ మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్లో యాక్ట్ చేసింది. సో ప్రస్తుతం ఇది ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఈ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఈ ట్రెండ్ లైన్ కంటే పైన క్లోజ్ అయింది కదా అని చెప్పేసి నెక్స్ట్ 1600 అనేది ఒక రౌండ్ ఫిగర్, అది కూడా ఒక సపోర్ట్లో యాక్ట్ చేస్తుంది. అది దాటి వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో రేపు బీటీఎస్టి కింద ఏమన్నా యూజ్ అవ్వచ్చేమో అని చెప్పి ఇందులో ఎంట్రీ తీసుకోవడం జరిగింది. మరి రిస్కీ ఎందుకు అంటే మనకి ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కాదు. ఎప్పుడు ప్రాపర్ పెర్ఫెక్ట్ ఎంట్రీ ఎప్పుడు అంటే ఈ హైస్ ఉన్నాయి కదా, ఈ హై 1660 ఆ పైన క్లోజ్ అయితే మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ అలా ఎంట్రీ తీసుకున్నట్లయితే మన యొక్క స్టాప్ లాస్ అనేది అరౌండ్ ఈ లెవెల్ ఉంటుంది, హ్యూజ్ స్టాప్ లాస్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఈ ట్రేడ్ని మిస్ అవ్వడం కంటే రెడీ, ఈ మాత్రం స్టాప్ లాస్కి రెడీ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయిపోయినా పర్వాలేదు నో ప్రాబ్లం అని చెప్పేసి ఇక్కడ అయితే ఎంట్రీ తీసుకోవడం జరిగింది. సో ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా పైకి వెళ్తుందా అనేది మనం చూడాలి. నేను ఎందుకు అంత ఆవేశపడి ఎంట్రీ తీసుకున్నానంటే ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా ఉంది కాబట్టి కొంచెం ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇద్దరు బ్రేక్అవుట్ జరిగినా బ్రేక్ డౌన్ జరిగినా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంత స్ట్రాంగ్ కన్విక్షన్ కాదు బట్ చెప్పాను కదా, ఇంతవరకు ఒకవేళ కిందకు వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిన ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఇక్కడ స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకొని అగ్రెసివ్ ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. సో రాట్ మొబైల్ ఇది మ్యాక్సిమం 99% స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, మన అదృష్టం బాగుంటే పైకి వెళ్ళొచ్చు. సో ఇందులో ఎవరు ఎంట్రీ అయితే తీసుకోవద్దు, కొంచెం రిస్క్ తీసుకుందాం ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి తీసుకున్నాం. సో ఇంకొక విషయం అండి, చాలామంది స్వింగ్ ట్రేడ్స్కి మనం మాట్లాడినప్పుడు స్వింగ్ ట్రేడ్స్ కానీ వీకెండ్ విస్పర్స్ కానీ ఇవే కదా మాట్లాడుతున్నాం. ఇందులో నేను మ్యాక్సిమం బ్రేక్అవుట్స్ గురించే మాట్లాడుతుంటా, అంటే పైకి వెళ్ళే బై చేయడం గురించే మాట్లాడుతుంటా. మరి అదేంటి భయ్య మరి కిందకి ఎందుకు మాట్లాడరు, మీరు చెప్పే స్టాక్స్లో చాలా స్టాక్స్ మంచి బ్రేక్డౌన్ ఇస్తున్నాయి కిందకి మంచి మూవ్ ఇస్తున్నాయని చెప్పి చాలామంది అంటున్నారు. సో కిందకి మంచి మూవ్ ఇచ్చినా కూడా మనం స్వింగ్కి మనం సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏమని చెప్పాను, టాప్ 500 స్టాక్స్లో నుంచి మనం కొన్ని స్టాక్స్ని ఫిల్టర్ చేసుకున్నాం. ఆ ఫిల్టర్ చేసిన స్టాక్స్ అనేవి మనకి ప్రతిదీ కూడా ఎఫ్ఎండ్ఓలో ఉండదు కదా. సో ఇప్పుడు రాట్ మొబైల్ ఉంది, ఇది ఎఫ్ఎండ్ఓ సెగ్మెంట్లో ఉందా అంటే లేదు కదా. మరి ఎఫ్ఎండ్ఓలో లేనప్పుడు మనం ఇందులో షార్ట్ సెల్లింగ్ ఎలా చేసుకోగలం, ఇంట్రాడేలో మాత్రమే చేయాలి. మనం డైలీ టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని అవర్లీలో ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇంట్రాడేకి మనం చేయడం కరెక్ట్ కాదు కదా. ఇంట్రాడే చేయాలంటే ఇద్దరు 5 minutes లేదా 15 minutes టైం ఫ్రేమ్లో ఉండాలి. ప్రతిదీ మనం ఎఫ్ఎండ్ఓలో ఉండదు కాబట్టి డైలీ టైం ఫ్రేమ్ అవర్లీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకుంటున్నాం కాబట్టి షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది మనకు ఉండదు. సో అందువల్ల నేనేంటంటే బ్రేక్అవుట్ అయితే మీరు బై ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటాను, అంతే తప్ప బ్రేక్డౌన్ అయితే షార్ట్ సెల్లింగ్ చేయకూడదని కాదు, బ్రేక్డౌన్ అవ్వదని కూడా అర్థం కాదు. ఓకేనా? చాలామంది ఏంటంటున్నారంటే మీరు బ్రేక్అవుట్ అవుతుంది భయ్య అని చెప్పారు కానీ అది బ్రేక్డౌన్ అయిందని. నేను బ్రేక్అవుట్ అవుతుంది అని చెప్పట్లేదు, బ్రేక్అవుట్ అయితే అక్కడ మనం బై చేసుకునే అవకాశం వస్తుంది అని చెప్తున్నా. అర్థమైందా? బ్రేక్డౌన్ జరిగితే అక్కడ షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా స్టాక్స్ మంచి బ్రేక్డౌన్ ఇస్తాయి, ఇచ్చినప్పటికీ మనకు అక్కడ షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ లేదు. ఎఫ్ఎండ్ఓలో ఉంటే అప్పుడు మనం షార్ట్ సెల్ చేయగలం, లేదు జనరల్ స్టాక్స్ అయితే మనం షార్ట్ సెల్ చేయలేం కదా. అందువల్ల నేను షార్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడట్లేదు, ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? క్యాష్ మార్కెట్లో ఉండే ట్రేడ్స్ గురించి మనం వీకెండ్ విస్పర్స్లో కానీ స్వింగ్ ట్రేడ్స్లో కానీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. లేదు మనం ఇలాంటి ట్రేడ్స్నే ఎఫ్ఎండ్ఓ స్టాక్స్లో అబ్జర్వ్ చేసుకొని ఎఫ్ఎండ్ఓలోనే మనం డైలీ అనాలిసిస్ చేసి అవర్లీలో ఎంట్రీ తీసుకున్నట్లయితే ఎఫ్ఎండ్ఓలో మనం బ్రేక్డౌన్ని షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు. ఓకేనా? దానికోసం ఏం చేయాలంటే ఎఫ్ఎండ్ఓ స్టాక్స్ అని ఒక వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అందులో ఇప్పుడు మనం ఏ ప్రాసెస్లో అయితే 1 by 1 స్టాక్ అనాలిసిస్ చేసుకొని అది బ్రేక్డౌన్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రోట్ మొబైల్ స్టాక్ ఎఫ్ఎండ్ఓలో ఉంది అనుకోండి, ఎఫ్ఎండ్ఓలో ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ బేరిష్నెస్ అనేది తెలియజేస్తుంది కదా ఈ ప్యాటర్ను.
సో బేరిష్నెస్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఒకవేళ ఈ డౌన్ ట్రెండ్ లైన్ అనేది మనకి సపోర్ట్ ల్యాక్ చేస్తుంది, సపోర్ట్ యొక్క బ్రేక్ డౌన్ జరిగితే అక్కడ మనం షార్ట్ సెల్ చేస్తాం, ఎంతవరకు డౌన్ మూవ్ ఉంటే అంతవరకు ఉంటాం, ఆ తర్వాత మనం ప్రాఫిట్ బుకింగ్ చేసి ఎగ్జిట్ అయిపోతాం. సో అది ఎఫ్ అండ్ ఓలో మనం చేసే పద్ధతి. ఓకేనా, ఇది ప్రస్తుతం మనం క్యాష్ మార్కెట్లో ఉండే స్టాక్సే మాట్లాడుతున్నాయి. ఎఫ్ అండ్ ఓలో అన్ని స్టాక్స్ ఉండవు కదా, ఉండేలా ఉంటే అది చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది రోడ్ మొబైల్స్ డిస్కషన్. నెక్స్ట్ స్టాక్ ఏంటి, అపోలో టైర్స్. సో అపోలో టైర్స్ నాకు తెలిసి ఎఫ్ అండ్ ఓలో ఉందని అనుకుంటున్నాను. ఎఫ్ అండ్ ఓ చూద్దాం ఒకసారి, ఎఫ్ అండ్ ఓలో అపోలో ఉందేమనేది. ఇక అపోలో టైర్స్ అనేది ఎఫ్ అండ్ ఓలో ఉంది. సో ఇది ఒకవేళ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, మనం హ్యాపీగా ట్రేడ్ తీసుకోవచ్చు, షార్ట్ సెల్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ స్టాక్ గురించి మాట్లాడాలంటే ఇది ఎఫ్ అండ్ ఓలో ఉంది, ఎఫ్ అండ్ ఓలో ఉంది కదా. మరి ఎఫ్ అండ్ ఓలో ఉండేటప్పుడు ఒకవేళ ఈ కింద ఉండేటటువంటి ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకున్నాం, ఇది ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఒక సపోర్ట్ లో యాక్ట్ చేస్తుంది. సో ఇది బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ షార్ట్ సెల్ చేయండి, ఎవరు వద్దన్నారు, ఇది ఇక్కడ షార్ట్ సెల్లింగ్ అనేది మనం చేసుకోవచ్చు. షార్ట్ సెల్లింగ్ చేసి మన యొక్క మూవ్మెంట్ ఎంతవరకు ఉంటే అంతవరకు మనం ఆ మూవ్మెంట్ అనేది క్యాప్చర్ చేసి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా, ఎందుకంటే ఇది ఎఫ్ అండ్ ఓలో ఉంది కాబట్టి. సో ఎఫ్ అండ్ ఓలో ఉంటే మనం ఇందులో డైలీ టైం ఫ్రేమ్లో అయినా షార్ట్ సెల్ చేసుకుంటూ ఉంటాం, నో ప్రాబ్లం. నేను మాట్లాడేది స్వింగ్ ట్రేడ్ పర్పసెస్. అయితే బ్రేక్అవుట్ జరిగితే అక్కడ క్యాష్ మార్కెట్లో ఎవరైనా సరే, ఒక్క షేర్ అయినా సరే మనం క్యాష్ మార్కెట్లో ఎంట్రీ తీసుకోవచ్చు కాబట్టి జనరల్గా అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను క్యాష్ మార్కెట్ అని మాట్లాడుతూ ఉంటాను. అంతే తప్ప బ్రేక్ డౌన్ జరిగితే షార్ట్ సెల్లింగ్ చేయకూడదు అనేం కాదు. ఓకేనా, అయితే ఇప్పుడు ఇది బ్రేక్ డౌన్ జరగదా అంటే జరగచ్చు, జరగదు అని చెప్పట్లేదు. ఒకవేళ బ్రేక్అవుట్ అనేది మనం పెర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే వస్తే అప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి క్యాష్ మార్కెట్లో ఈజీగా ఉంటుంది. మనం ఒక స్టాక్ కొనుక్కోవచ్చు, 1000 stocks అయినా కొనుక్కోవచ్చు. ఎఫ్ అండ్ ఓలో అయితే కనీసం మనకి ఒక 3 to 5 lakhs అనేది మన క్యాపిటల్ ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర అంత ఉండదు కదా. సో అందుకోసం ఏంటి అంటే మనం క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోవడానికి వీలుగా బ్రేక్అవుట్ స్టాక్స్ అనేది ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంటుంది. సో అయితే ఈ స్టాక్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఇది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అయితే తెలుస్తూ ఉంది, ప్రస్తుతం ఈ లెవెల్కి దగ్గరగా వచ్చింది. సో కొంత పోర్షన్ అనేది ఈరోజు మన హోల్డింగ్స్లో యాడ్ చేసుకున్నాం. అదేంటి భయ్య, బ్రేక్అవుట్ అవ్వకుండానే హోల్డ్ చేసుకున్నాం అంటే కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నాం ఈ వీక్ అంతే, మరేం లేదు. ఎందుకంటే సడన్ మూవ్స్ అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ కిందకు వచ్చింది అనుకోండి, ఇంతవరకు వెయిట్ చేస్తాం, దీనికంటే కింద క్లోజ్ అయితే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతాం. 10 rupees పర్ షేర్ అనేది మనం తీసుకుంటాం, అంటే 5% ఇక్కడ ఉంటుంది స్టాప్ లాస్, 200 దగ్గర ఉంది కదా. సో 200 లో 10 rupees అంటే మనకి 5% స్టాప్ లాస్. మూవ్ ఒకవేళ అప్ మూవ్ వచ్చింది అనుకోండి, 220 10% మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంటే 1:2 రిస్క్ రివార్డ్ రేషియో బాగానే ఉంది కదా. సో అలా మనం ఇందులో స్వింగ్ ట్రేడింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇది అపోలో టైర్స్, ఒకవేళ బ్రేక్అవుట్ అయినట్లయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో అదే ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి స్టాక్స్ ఏంటంటే పవర్ మెకానికల్, రూట్, అపోలో టైర్స్. పవర్ మెకానికల్ అనేది ఆల్రెడీ ఒక బీటీఎస్టీ ట్రేడ్గా అయితే మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. సో స్వింగ్ ట్రేడ్గా అది ఎలా పెర్ఫామ్ చేస్తుందన్నది ఒక 2-3 డేస్లో మిగతా స్టాక్ హోల్డింగ్ కొంత పోర్షన్ ఉంది కదా, అది మనం చూసుకొని దాన్ని ఎంతవరకు హోల్డ్ చేయాలనేది చూసుకుని తర్వాత ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ రోడ్ మొబైల్ అనేది కొంచెం అగ్రెసివ్ ట్రేడ్గా తీసుకోవడం జరిగింది, దాని గురించి క్లియర్గా మనం డిస్కస్ చేసాం. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది టచ్ అయింది అంటే మనకి అక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది కాబట్టి అక్కడ కొంత వెయిట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటే ఎగ్జిట్ అయిపోవాలి. అది బ్రేక్ చేసి వెళ్తుందంటే మనం కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, ఇది రోడ్ మొబైల్స్. నెక్స్ట్ స్టాక్ ఏంటి, అపోలో టైర్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే క్యాష్ మార్కెట్లో మనం ఎంట్రీ తీసుకుంటాం, 220 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవేవి రికమెండేషన్స్ కాదు, కాల్స్ కాదు, అవేం కాదు, జస్ట్ ఒక అనాలిసిస్ పర్పసెస్ కోసం. చాలామంది ఏంటంటే ఎలా ట్రేడ్ తీసుకోవాలి, ఎలా ట్రేడ్ తీసుకోవాలి, మూవ్ ఎలా జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు అంటే బ్రేక్అవుట్ ట్రేడింగ్ సిస్టమ్ని ఎంచుకోండి అని నేను సజెస్ట్ చేస్తాను. బ్రేక్అవుట్ ట్రేడింగ్ లేదా బ్రేక్ డౌన్ చెప్పాను కదా, బ్రేక్ డౌన్ అయితే షార్ట్ సెల్లింగ్. మరి బ్రేక్ డౌన్లో మనం షార్ట్ సెల్లింగ్ కోసం వెతుకుదాం అనుకున్నట్లయితే ఎఫ్ అండ్ ఓ స్టాక్స్ని మాత్రం అనాలిసిస్ చేయాలి. అంటే ఇక్కడ మనకి వాచ్ లిస్ట్లో కనిపిస్తుంది కదా, సో ఎఫ్ అండ్ ఓ స్టాక్స్ అయితే 199 ఉంటాయి. ఇది మనకి గూగుల్లో కొడితే లిస్ట్ దొరుకుతుంది, ఆ లిస్ట్ మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నట్లయితే ఈ స్టాక్స్ని మీరు 1 by 1 అనాలిసిస్ చేసుకొని బ్రేక్ డౌన్ స్టాక్స్ ఉంటే అందులో షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్స్ కూడా ఎఫ్ అండ్ ఓలో మనం బై చేసుకోవచ్చు, కాకపోతే దీనికి కొంత ఎక్కువ క్యాపిటల్ ఉండాలి. సో అలా క్యాపిటల్ మీకు సపోర్ట్ చేస్తుంది అన్నట్లయితే ఎఫ్ అండ్ ఓలో స్టాక్స్ అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా, కాన్సెప్ట్ అయితే సేమే, 1 by 1 స్టాక్ చూడడం, అది బ్రేక్అవుట్ ఏరియా దగ్గర ఉందా, బ్రేక్ డౌన్ ఏరియా దగ్గర ఉందా, మన పని ఏంటి, అది బ్రేక్అవుట్ జరిగితే బై చేస్తాం, బ్రేక్ డౌన్ జరిగితే షార్ట్ సెల్ చేస్తాం, అంతే తప్ప ముందు కూర్చొని జాతకాలు చెప్పినట్టు బ్రేక్అవుట్ జరుగుతుంది, బ్రేక్ డౌన్ జరుగుతుంది అని ముందు చెప్పాం. సో ఏది జరిగితే జరిగిన తర్వాత దాన్ని బట్టి మన ట్రేడ్ ఉంటుంది అంతే. సో అది ఫ్రెండ్స్ ఈరోజు ట్రేడర్స్ పాఠశాల. రేపటి ట్రేడర్స్ పాఠశాలలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.